కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన పూర్తి స్థాయి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 69 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ 100 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, ఎంపీపీ బిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఏ చైర్మన్ బాధిచంద్రం, మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు గజవాడ నాగరాజు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రతి ఊర్లో కూడా ఇంటికి నల్లాలు పెట్టేసి మంచి నీళ్ళని కూడా మన సింగూరికి వెళ్ళే మంచి నీళ్ళ పథకం కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మనకు రైతు బంధు, రైతులకు మంచి జరుగుతాము, రైతు బీమా ఇస్తాము. అదేవిధంగా మనకు ఏ వర్గానికైనా మంచి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని పథకాలు కూడా పెడుతూ ఆరేళ్లనే 60 సంవత్సరాలు ఎవరు చేయని పని ఆరేళ్లనే మనం ఇన్ని పనులు చేసుకుంటూ పోతాము. రేపు కూడా ఇక భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉంది. కరోనా రావడం వల్ల కరోనాల నిజంగా కూడా ఒక ఏడాదిన్నర కరోనా వేస్ట్ అయిపోయింది. కరోనా రావడం వల్ల అందరికీ అది ఎట్లా అనుకుంటుంది, కరోనా వచ్చి ఇబ్బంది పడతా ఉంటే కూడా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు థర్డ్ వేవ్ అన్నారు. వాళ్ళు ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో మీకు థర్డ్ వేవ్ వస్తుంది, మళ్ళా తెలంగాణలో అందరికీ కరోనా వస్తుంది అంటే మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు, అట్లా రాకుండా చేసింది. ఎట్లా అంటే ఇంటింటికి సర్వే చేసింది. మనకు రామయ్యంపేట టౌన్ కావచ్చు, ఊర్లలో కావచ్చు, ప్రతి ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు. ఐదారు ఆశా వర్కర్లు కావచ్చు, బయటకు రాలి అంటుకోలేవు ఎవరికి, ఎక్కడ ఇళ్ళలో వాళ్ళు మెడిసిన్ తీసుకున్నారు, రాకుండా ప్రికాషనరీ అయిపోయింది కాబట్టి ప్రికాషన్స్ తీసుకున్నాం కాబట్టి బయటకు రాకుండా థర్డ్ వేవ్ నుండి మనం తప్పించుకోగలిగినాం. ఇంకా కూడా మనం మాస్క్లు వేసుకొని ఉండాలి, ఇంకా కూడా పోలే, పూర్తిగా పోలేదు. ఇంకా కూడా ఒకళ్ళు ఎవరికి అంటుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతలోపల ఇంకోటి ఏమైంది, డోస్ భయపడ్డం, వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైతో ఏమో, కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైతో అనుకున్నాం. కానీ మరి అన్ని మళ్ళా ఊరూరికి కూడా మనం పెట్టేసి క్యాంపులు పెట్టేసి కరోనా టీకాలు వేస్తే అందరూ వేసుకున్నాం. రెండు నుండి కొంతనే ఉన్నాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అంతకుముందు కొంటుండే ఇప్పుడు బంద్ చేసింది, పంట కూడా బంద్చేసిన మనం యాసంగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ పంటలు కూడా కొనాలని చెప్పేసి కరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఈసారి 64 లక్షల మెట్రిక్ టన్లకు పర్మిషన్ ఏదో ఇచ్చింది భద్రాలు కేసీఆర్ గారు పోయి అడుగుతుంది, కానీ వచ్చేసారి పంట కొనము అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తా ఉన్నారు. మేము ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టే జిఎస్టీ వాపస్ రాదు, పన్ను వాపస్ రాదు, పంట కొనరు, డీజిల్ పెంచుతారు, పెట్రోల్ పెంచుతారు, ఇతర కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఒక్కటి కూడా చేయకుండా రాష్ట్రాల మీద భారం పడేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ మొదలుపెట్టిన అయినా కానీ మన గౌరవ కేసులు మొన్నటి గట్టిగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పంట కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వం మెడల్ మంచి అయినా సరే పంటను కొనిపిస్తాం, ఎట్లా కొనరో చూద్దామని చెప్పేసి మనం 12 నాడు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా పెట్టుకున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా పెట్టినాం. అవసరమైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఢిల్లీ కూడా పోతామని, ఢిల్లీలో అయినా సరే ధర్నా చేస్తామని. మరి మనం పంట కొందామని ఆలోచన ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే అది వృధా అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి మన పంటలు ఏంటంటే చాలా మంది రైతులు కూడా అదే అంటున్నారు, ఎందుకంటే మనకి కొన్ని పంటలు వరి పంటనే వాడుతారు, కొన్ని ప్లేస్లలో వరి పంట వాడితే మరి ఎట్లా అనేది రైతులకు కూడా మన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాలలో వరి పంట వాడుతారు, కొన్ని రాష్ట్రాలలో చెరుకు పడుతుంది, కొన్ని రాష్ట్రాలలో ఈ విధానంతో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి. కానీ ఏ రాష్ట్రానికి రాష్ట్రాల ప్రాధాన్యతను గుర్తించాలి, ఏ రాష్ట్రానికి ప్రాధాన్యత గుర్తించకుండా కేవలం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలను చూస్తున్నారు. మరి మన రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రిగా 12 నాడు పిలిపి అనడం జరిగింది. మనందరం కూడా